తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేలమట్టం చేసింది. దానితో పాటుగా విశాఖలో ఉన్నటువంటి వైకాపా కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని పడగొట్టడం వెనక కారణం ఏంటి అనే అంశాలను మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు. లతగారితో మాట్లాడదాం. లతగారు నమస్తే అండి. నమస్తే. తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేలమట్టం చేసింది. దాంతో పాటుగా విశాఖలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? అసలు తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేయడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ చూస్తే మనం ఎవ్వరు కక్షపూరిత రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి అప్పుడే స్టార్ట్ చేశాడు, చెప్పటం స్టార్ట్ చేశాడు. కాకపోతే ఆయన కనపడేది అదే కనపడుతుంది ఇంకా, ఎందుకంటే గతంలో ఆయన చేశాడు కాబట్టి అలాంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలాంటివే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంకా ఈయన మాట్లాడాడు కాబట్టి రేపు పొద్దున భజన బ్యాచ్ అంతా కూడా మళ్ళా మాట్లాడటం మొదలు పెడతారు. సో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉంటాయి కాబట్టి, కానీ అక్కడ అలా జరగలేదు కదా. ఎందుకంటే ఆయన ప్రజావేది కూల్చారు చూడండి, అది కక్షతోనూ ప్రజల మీద కక్షతో, అసలు అది పార్టీ మీద కక్ష అంటానికి కూడా లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అది ప్రజల మీద కక్షతో కూల్చినట్టే కనపడింది. అది ప్రజావేదిక, అది ప్రజల మీద కక్షతో కూల్చాడు అక్కడ. సో అది గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగు, ప్రజలకు సంబంధించింది, ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కోపమా, తెలుగుదేశం మీద కోపమా ఉంటే అది కూల్చాల్సిన అవసరం కూడా లేదు. సో అలాంటిది ఆయన చేశాడు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద రాళ్లతో దాడి చేయించడం కానివ్వండి, లోపలికెళ్ళి ఫర్నిచర్ పగల కొట్టమే కానివ్వండి, ఇవన్నీ చేశాడు కదా, అది కక్షపూరిత రాజకీయాలంటే. ఇది కాదు, ఇంకా నర చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జనాలనంతా వేసుకొని వెళ్ళారు కదా, వందల మంది వేల మంది వెళ్ళి అటాక్ చేయడానికి వెళ్ళారు కదా, అది కక్షపూరిత రాజకీయాలంటే. ఈ కరకట్ట మీద అంతా కూడా లైట్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళే దారిలో లైట్లు పెట్టకూడదని అక్కడ లైట్స్ కూడా లేకుండా చేశాడు చూడండి, అది కక్షపూరిత రాజకీయాలంటే. సో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఆయన ఎక్కడైతే వెళ్తే అక్కడంతా తగాదాలు పెట్టి రాళ్లతో దాడి చేయించి ఆయన వెహికల్ కూడా అలో చేయకుండా ఉంటే రాత్రిపూట 7 కిలోమీటర్లు నడిచారు చూడండి, అది కక్షపూరిత రాజకీయాలంటే. ఇప్పుడు దీన్ని కక్షపూరిత రాజకీయం అంటూ ఎవరు మాట్లాడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ అప్పుడే పెట్టాడు కదా, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు పొద్దున్నే. సో అంటే అసలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని పడగొట్టడం మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. సమర్థించే వాళ్ళు ఏంటంటే, ఒక ఉదాహరణగా అక్కడ అసలు ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేశారు. ప్రజావేదిక అసలు సక్రమంగా నిర్మించిన ప్రజావేదికనే జగన్మోహన్ రెడ్డి కూల్చేశాడు. ఇప్పుడు అక్రమంగా నిర్మించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేలమట్టం చేయడంలో తప్పే ఉంది అంటూ కూడా కొంతమంది వారిదైన శైలిలో కమెంట్స్ పెడుతూ ఉన్నారు. రెండు భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు అసలు మీరు? యాక్చువల్లీ ఎక్కడైనా కూడా పెట్టుకునే పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చేటప్పుడు ప్రతి జిల్లాలో అయితే ఎక్కడ ఇవ్వరు, జిల్లాలు జిల్లాలకి ఇచ్చుకుంటా వెళ్ళేది కానీ పార్లమెంటరీ పరిధిలో కానివ్వండి ఎక్కడ కూడా అవకాశం లేదు. సో పార్టీలకి అట్లా వీళ్ళు లీజుకి తీసుకున్నాం 1000 రూపాయలు కడతాం అని అంటే ఎక్కడ ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. అసలు వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి పార్టీ ఆఫీస్ స్థలమైనా వస్తుంది అసలు? ఇప్పుడు వచ్చినా ఎక్కడ వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంలో ఒక చోటు ఉంటుంది అంతేగాని జిల్లా జిల్లాలకి ఎక్కడా కూడా ఇవ్వరు. వాళ్ళు ఖరీదు చేసుకోవాలి, కొనుక్కోవాలి, పెట్టుకోవాలి. సో వీళ్ళు ప్రతి చోట జిల్లాల వారీగా మొత్తం కూడా పార్టీ ఆఫీసుల కోసం ఎకరాలు దోచేసుకోవటం కానివ్వండి, అది లీజుకి 1000 రూపాయలు కానివ్వండి. ఇది తాడేపల్లిలో చాలా ఖరీదైన భూమి, అది దానిలో వాటర్ ప్లాంట్ కోసం ఉంచిన స్థలం, దాన్ని అక్కడ పెట్టనివ్వకుండా వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ప్రజల కోసం వాటర్ ప్లాంట్ పెట్టాల్సిన ప్లేస్ లో వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకోవటానికి ఎలా ఒప్పుకుంటారు? సో ఇంకోటి, ఆయన అక్రమంగా అంటే ఇప్పుడు 2 ఎకరాల్లో వాళ్ళు పార్టీ ఆఫీస్ పెడుతున్నారు, దాని చుట్టుపక్కల 10 ఎకరాలు మళ్ళా కబ్జా, అంటే బోట్ యార్డ్ లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఈ బోటియార్డ్ని అక్రమంగా 99 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ లీజుకి తీసుకుంది. లీజుకి తీసుకుని అక్కడ ఈ కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తుంది. ఇది అక్రమం కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అక్రమ కట్టడాన్ని నేలకూల్చింది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో లేదు, కక్షపూరిత చర్యలో భాగంగా ఇలా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, దేంట్లో వాస్తవం ఉంది? నేను అదే చెప్పా, ఇంతకుముందు చెప్పిన వాటికి కక్షపూరిత చేసేటి రాజకీయాలు. నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకంలో అంటే ఆయన పార్టీ ఆఫీసులను కూడా స్థలాల కోసం కూడా దోచేసేయటమే రాష్ట్రం మొత్తం. ఇప్పుడు వైజాగ్ లో ఒకటి, అది వచ్చి కాపు కమ్యూనిటీ కోసం ఆ స్థలం ల్యాండ్ వాళ్ళకి హాల్ కట్టుకోవటానికి ఇది ఇచ్చిన స్థలాన్ని 2 ఎకరాలు దానిలో పార్టీ ఆఫీస్ కట్టేయటం అంటే కంప్లీట్ కూడా అయిపోయింది. సో అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించిన స్థలంలో నువ్వు పార్టీ ఆఫీస్ కడితే ఎట్లా? సో నీకు సంబంధం ఉందా? నీకు పార్టీ ఆఫీస్ కావాలంటే కొనుక్కోవాలి, ఎక్కడో ఒక చోట వస్తుందేమో అని మొత్తం రాదు కదా, నువ్వు అడిగిన చోట అంతా స్థలం. అంటే ఇప్పుడు 2 ఎకరాలకేమో అది పార్టీ ఆఫీస్ కట్టడం, దాని చుట్టుపక్కల ఇంకో 15 ఎకరాలు ఆక్యుపైలు చేయటం చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు దారి తీస్తుంది రేపు పొద్దున? సో ఎక్కడైనా ఆఫీస్ అనేది అంటే జిల్లా స్థాయిలో ఆఫీసులు కూడా ఉంటాయి, కానీ చిన్న చిన్నవి ఉంటాయి, ఏ పార్టీకైనా అంతే ఉంటుంది. సో అది ఎకరాలు వచ్చి జిల్లా ఆఫీసుల్లో ఎక్కడ ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం ఏంటంటే దోచేసిన సొమ్ము అంతా ఉంది కాబట్టి దానితో కట్టడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే అమరావతిలో రోడ్ వేసిన పాపం లేదు, ఎక్కడ ఏపీలో ఒక 30 మట్టేసి రోడ్ వేసిన పాపం లేదు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసుల మటుకు కట్టుకోవటానికి అయితే డబ్బులు ఉంటున్నాయి. ఇవన్నీ ఇదంతా ఇప్పుడు కనపడుతుంది. సో ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు కూడా కదా, ఏది చట్టబద్ధంగా చేస్తున్నారు, ఏది అన్యాయము, ఏది న్యాయము, ఎవరు కక్షపూరితక రాజకీయాలు చేశారు అనేది గతంలో చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రజావేదికి నీ పార్టీ ఆఫీస్కి ఎక్కడైనా పొంతనుందా, ఎక్కడైనా సంబంధం ఉందా? అది ఎక్కడ కూడా కనపడడం లేదు. వీళ్ళు చేసే అరాచకాలు ఏంటంటే, వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేసే వాళ్ళైతే నిన్న అసెంబ్లీలో అంత గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు, నీకు నీ కారు లోపల వరకు రానిచ్చేవాళ్ళు కాదు, నీకంటూ సీటు మీ వాళ్ళకి అందరికి, వాళ్ళు యాక్చువల్లీ అయితే ఎమ్మెల్యేలందరూ అందరితో కలిసిపోయి అక్కడక్కడ అక్కడ కూర్చోవలసిందే, కానీ అలా లేకుండా మీ టీం కంటూ పక్కన ఒక కేటాయించడం జరిగేది కాదు. కక్షపూరిత రాజకీయాలు చేస్తుంటే అలాంటివన్నీ జరిగేది కాదు. ఇక్కడ లీగల్ గా న్యాయబద్ధంగా ఏదైతే జరగాలో అది జరుగుతుంది, చట్టం తన పని తను చేసి పోతుంది. ఇక్కడ ఎవరు ఉండి దాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులు గోల్చండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి అని అయితే ఎవరు చెప్పట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.